హే మై డియర్ వ్యాన్స్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ లాగ్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను నా స్కూల్ని మీకు పరిచయం చేయబోతున్నా అంటే ఏంటంటే మీకు మాత్రమే కాదు ఇది ఖచ్చితంగా నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ వీడియోగా ఉండిపోతుంది ఎందుకనంటే ఎప్పుడో తెలుసు కదా స్కూల్ అంటే స్కూల్ మెమరీస్ కానీ స్కూల్ ఫ్రెండ్స్ కానీ అది మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో సో అలాంటి స్కూల్కి నా స్కూల్కి నేను ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత వెళ్ళాను అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అయితే వెన్ ఎవర్ ఐ మిస్ మై ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ని కానీ స్కూల్ కానీ ఆర్ మ్యామ్స్ అండ్ సర్స్ని అక్కడ ఉన్న టీచర్స్ని మ్యాడమ్స్ని ఎవరు మిస్ అవుతూ ఉంటాం కదా సో వాళ్ళెవరినైనా ఎప్పుడైనా మిస్ అవుతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఈ స్కూల్ని చూసుకొని ఆ మెమరీస్ అన్నీ రికాల్ చేసుకోవడానికి మాత్రమే నేను ఈ వీడియోని తీస్తున్నాను అండ్ ఇది వచ్చేసి నాకే కాదు నాతో పాటు చదివిన నా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా అంటే చాలా స్పెషల్ వీడియోగా ఉంటుంది ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా ఒకవేళ ఇదే స్కూల్లో చదివి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ మెమొరీస్ని ఆర్ వేరే స్కూల్ అయితే మీ స్కూల్ నేమ్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతకీ మా స్కూల్ నేమ్ చెప్పలేరు కదా మా స్కూల్ నేమ్ వచ్చేసి ఎస్వీఆర్కే ఎస్వీఆర్కే అంటే శ్రీ వెలగపూడి రామకృష్ణ పబ్లిక్ స్కూల్ ఇది వచ్చేసి చాగల్లో ఉంటుంది సో నేను లాస్ట్ టైం గెట్ టుగెదర్ పెట్టినప్పుడు కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయాను సో మేమైతే లాస్ట్ సండే వెళ్ళాం ఒక ఫ్రెండ్ మ్యారేజ్ అని చెప్పేసి లాస్ట్ సండే వెళ్ళి అండ్ ఆ మ్యారేజ్కి మా స్కూల్ కూడా అని చెప్పేసి వెళ్ళాము ఇది వచ్చేసి ఏంటంటే స్కూల్ ఫ్రంట్ పార్ట్ అంటే టూ ఎంట్రీస్ ఉంటాయి ఒకటైతే ఆపోజిట్ సైడ్ ఉంటుంది ఇప్పుడు మేము వచ్చింది ఒక గేట్ ఇప్పుడు చూస్తున్నారు కదా అది ఒక గేట్ అండ్ దానికి ఎదురుగా వచ్చేసి ఇంకో గేట్ ఉంటుంది అండ్ ఎస్వీఆర్కేకి వచ్చేసరికి ఏంటంటే మాకు టూ ప్లే గ్రౌండ్స్ ఉంటాయి అసలు తెలుసు కదా పీఈటీ పీరియడ్ అంటే అసలు స్టూడెంట్స్ కంటే ఆ పిల్లలకి ఎంత ఇష్టమో మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కన్నా ఆ పీఈటీ పీరియడ్ కోసం ఎక్కువ వెయిట్ చేసేవాళ్ళం అండ్ ఒకసారి ఓవరాల్గా చూడండి మా స్కూల్ ఎంత పెద్దది ఉంటుందో మా అయితే ఫ్యాక్టరీ స్కూల్ అని కూడా అంటారు ఎందుకనంటే షుగర్ ఫ్యాక్టరీ కానీ మా ఎస్విఆర్కే కానీ కట్టించింది ఒకళ్ళే అండ్ మేము వెళ్ళిన రోజు సండే అవడం వల్ల స్కూల్ అయితే ఎవరూ లేరు ఇన్ఫ్యాక్ట్ నేను నా ఫ్రెండ్ స్వాతి మేమిద్దరం వెళ్ళాము సో మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఎందుకనంటే అందరూ ఉంటే అది కూడా ఒక ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే మేడంస్తో మాట్లాడుతూ అలా ఉంటాం ఎవరూ లేం కాబట్టి మేమిద్దరం ఇంకా ఎంజాయ్ చేసాం అండ్ నేను వచ్చేసి ఫస్ట్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు ఎస్వీఆర్కేలోనే చదివాను ఇప్పుడైతే మా స్కూల్ కొంచెం ఇలా ఉంది అంటే గ్రీనరీ అనేది తగ్గింది యాక్చువల్గా మేము టెన్త్లో ఉన్నప్పుడైతే మాకు అప్పుడు శాస్త్రి సార్ అనే ఉండేవారు ప్రిన్సిపల్ సార్ సో ఆ ప్రిన్సిపల్ సార్ ఏంటంటే కొంచెం ఎక్కువ మొక్కలనేవి అవి ఉండి ఎక్కువ వేయిస్తూ ఉండి ఫుల్ గ్రీన్గా ఉండేది అప్పుడైతే ఇప్పుడు కొంచెం మా స్కూల్కి గ్లో తగ్గింది అనుకున్నాం మేమైతే రోజు సో ఇందాక మీరు ఫ్రెండ్ చూశారు కదా అక్కడ ఏంటంటే మాకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాసెస్ అలా కొంచెం పెద్దవాళ్ళు ఉండేవారు అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా మొత్తం అందరూ చిన్నపిల్లలే ఉంటారు అంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీ ప్లే స్కూల్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఇక్కడ అండ్ మాకు ఇక్కడ అంటే పెద్దవాళ్ళకి ఎయిత్ నైన్త్ టెన్ క్లాసెస్ వాళ్ళకి అలో అనేది ఉండేది కాదు ప్రిన్సిపల్ సార్ కానీ పీటీ సార్ కానీ ఎప్పుడో కానీ వెళ్ళనిచ్చేవారు కదా ఎందుకంటే ఇక్కడ కొంచెం బాగుంటుంది అంటే అక్కడ ప్లే స్కూల్ కదా చిన్న పిల్లలకి ఉన్నవన్నీ ఉంటాయి అవి చూడడానికి మేము వచ్చేవాళ్ళం కానీ పెద్దవాళ్ళు ఎప్పుడో కానీ అలౌ చేయరు ఇక్కడికి సో స్కూల్ బ్యాగ్ అంతా మొత్తం ఈ త్రీ కూడా కిడ్ సెక్షనే ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా వరల్డ్ మ్యాప్ ఉంది మేము స్కూల్ అంటే చిన్న చిన్న చిల్లి పనులు అయితే ఖచ్చితంగా చేస్తాం కదా అందులో ఇది ఒకటి ఎప్పుడైనా సోషల్ ఎగ్జామ్ వచ్చినప్పుడు అంటే మరీ తెలిసినవి అయితే పెట్టగల కానీ ఎక్కడా తెలియని ఇస్తారు కదా అలాంటప్పుడు ఎగ్జామ్ మధ్యలో బ్రేక్ అలా వచ్చి ఈ మ్యాప్ చూసి వాళ్ళం అండ్ ఇటు సైడ్ వచ్చేసి వరల్డ్ ఉంది కదా ఇంకొక సైడ్ వచ్చేసి ఏంటంటే మాకు ఇండియా మ్యాప్ కూడా ఉండేది అక్కడ మొత్తం నేమ్స్ అన్నీ ఉండే కాదు కానీ ఎవరో ఒక ఫ్రెండ్స్ ఉంటారు కదా సో అక్కడ కలర్స్ బట్టి అలా ఏదో మాకు అప్పుడుకి వచ్చిన ఐడియా బట్టి అలా రాసేవాళ్ళం అండ్ అప్పుడు చేసినవన్నీ ఇప్పుడైతే మాకు మెమరీగా ఉంటుంది ఇవన్నీ ఏంటంటే ఇటు సైడ్ మాకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలా ఉంటాయి సో ఇక్కడ సెక్షన్స్ ఉంటాయి కదా ఫస్ట్ ఏ ఫస్ట్ సెక్షన్ ఉంటే సెకండ్ క్లాస్ సెకండ్ సెక్షన్స్ అలాగా సిక్స్త్ సెవెంత్ క్లాసెస్ మాత్రం నైన్త్ వరకు ఇక్కడే ఉంటాయి టెన్త్ వాళ్ళకి మాత్రం సెపరేట్ ఉంటుంది అది టెన్త్ ఏ సెక్షన్ బి సెక్షన్ అనేసి సెపరేట్గా ఉంటుంది సండే స్కూల్ అయితే ఓపెన్ ఉండదు కదా సో మేమైతే విండోస్ నుంచే క్లాస్ రూమ్స్ని చూసి వచ్చేసాము స్కూల్లో అప్పుడప్పుడు ఈవెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు కదా ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ లేదంటే ఏమన్నా సంక్రాంతి ఇలాంటివి ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు కదా అలా చేసినప్పుడు మాకు ఈ స్టేజ్ మీద ఎక్కువ చేస్తూ ఉండేవారు అది ఒకవేళ వినాయక చవితి అయితే పక్కన కోటర్స్ సంబంధించి ఒక స్టేజ్ ఉండేది అక్కడైతే సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా బాగు చేసేవారు ఇలా ఇక్కడ కూడా పైన క్లాసెస్ ఉంటాయి సో ఇటు నుంచి వెళ్ళచ్చు ఇక్కడ ఐరన్ షెప్స్ ఉన్నాయి కదా అక్కడి నుంచి కూడా ఆ క్లాసెస్కి వెళ్ళచ్చు సో ఇటు సైడ్ నుంచి కూడా పైకి అయితే వెళ్ళొచ్చు అండ్ ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే నా ఫ్రెండ్స్ చాలామందికి ఈ ఐరన్ స్టెప్స్ మీద నుంచి ఎక్కడం చాలా భయం ఎందుకనంటే మనం నడుస్తున్నప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ అంటే కింద కనిపిస్తుంది కింద అన్నీ కనిపిస్తుంది అండ్ సౌండ్ కూడా వస్తుంది కదా సో ఎక్కడానికి చాలామంది వరకు భయపడతారు ఇక్కడ మేము సౌండ్స్ చేసి అలా అయితే ఎంజాయ్ చేసేవాళ్ళం అండ్ ఇటు సైడ్ కూడా అన్ని క్లాసెస్ ఇంకా కొన్ని క్లాసెస్ వచ్చేసి ఏంటంటే సి సెక్షన్ వరకు ఉంటాయి ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్స్ కూడా ఉంటాయి స్ట్రెంత్ బట్టి ఇది టెన్త్ ఏ సెక్షన్ నాదైతే ఫస్ట్ బెంచ్ సో యాక్చువల్గా స్కూల్ ఓపెన్ అయ్యి అంటే రూమ్స్ అవి ఓపెన్ అయ్యి అయ్యింటే లోపలికి వెళ్ళి ఫొటోస్ ఆర్ ఇంకా కొంచెం వీడియో అని డీప్గా తీద్దాం సో క్లోజ్ ఉంది కాబట్టి నాకు కుదరలేదు అండ్ అటు సైడ్ వచ్చేసరికి బీ సెక్షన్ ఉంటుంది ఆఫీస్ రూమ్కి అటు ఇటు టెన్త్ క్లాస్ ఉంటుంది సో ఎంటైర్ మా స్కూల్ అయితే ఇదే స్కూల్ని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ నేనైతే ఈ వీడియో ఎడిట్ చేస్తూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అండ్ ఫైనల్లీ వి మిస్ దిస్ స్కూల్ లాట్ మ్యాడమ్స్ కానీ సర్స్ కానీ మా ఫ్రెండ్స్ని అందరినీ మేమైతే చాలా మిస్ అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో సో ఇది వచ్చేసి మొత్తం మా స్కూల్ అండ్ నేను ఒక పర్సన్కి అయితే ఈ వీడియో కోసం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అది వచ్చేసి స్వాతి నా చైల్డ్హుడ్ బెస్టీ అండ్ ఎందుకనంటే వీడియోకి కానీ అండ్ మేమిద్దరం అనుకొని ప్లాన్ చేసుకొని స్కూల్కి వెళ్ళాము సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్ అండ్ వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళు కూడా చాలా అండి చాలా థ్యాంక్స్ సో మీ ఎక్స్పీరియన్స్ని కానీ మీ స్కూల్ మెమరీస్ని కానీ ఆర్ మీ స్కూల్ నేమ్ని కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీరు కూడా మీ మెమరీస్ని రిగైన్ చేసుకున్నారనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా